ఇది వచ్చి మనకి కరీంనగర్ బైపాస్ స్టేట్కి వెళ్తే హైదరాబాద్ మనకు ఎదురుగా బోర్డు చూడవచ్చు మీరు సిద్దిపేట రైల్వే స్టేషన్కి దారి అని చెప్పి ఉంది ఇక్కడ నుంచి గుండెల చెరువు 1 కిలోమీటర్ శ్రీకృష్ణ గారు ఫంక్షన్ దారి ఇది మెయిన్ రోడ్ అన్నట్టు ఇది ఇప్పుడు కదా అందుకోసం అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది రోడ్డుకి డబుల్ లైన్ వస్తుంది ఇదంతా చూడవచ్చు వర్షం ఎట్లా పడిందో మొత్తం జస్ట్ ఇప్పుడే ఇట్లా గెలివించింది అయ్యేటట్లేదు ఇప్పుడు కానీ ఇదే ఛాన్స్ నాకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు వర్షం హాఫ్ అన్ అవర్ అయిందో 1 అవర్ అయిందో ఈ గ్యాప్లోనే తీసేసుకోవాలి వర్షానికి చూడండి అసలు రోడ్డే దిగిపోయింది ఓకే ఎట్టకెళ్ళక మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చేసినాం 21 పార్ట్లో కూడా కొంచెం అప్డేట్ పెరిగింది ఓకేనా పైకి వెళ్దాం ఎంత తిరిగేసరికి బురదలు ఆగమైపోతాయని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి లేదు స్టేట్ టైప్ స్టేషన్ ముందుకు వచ్చేసాం చూద్దాం ఒకసారి పైకి వెళ్ళేసేంత వరకు బయట కూడా పుట్టి వరకు నడుస్తుంది పుట్టి పెట్టి సింగిల్ కోట అయింది కానీ వర్షం పడుతుంది నేను పెయింటర్ కదా ఎన్ని కోట్లు అయినా చెప్పాలి ఓన్లీ సింగిల్ కోట అయిపోయింది పుట్టి స్టార్ట్ చేసి కానీ వర్షం వస్తుంది కదా అందుగురించి ఆగిపోయినట్టు కదా ఓకే మొత్తానికి మనం స్టేషన్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూడొచ్చు వర్క్ ఎంత వరకు అప్డేట్ అయిందో వెంట సైడ్ మనకి అండర్ పాస్ పడే రేట్లు వచ్చేసాయి తర్వాత ప్లాట్ఫామ్ కూడా ఆ ట్రాక్ సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది పెనీ బ్లాక్స్ ఓకేనా పెనీ పేరు శివ ఓకే ఓకే ఎక్కడ మీది తుని ఓకే ఆంధ్ర ఓకే థ్యాంక్ యూ ఈ తమ్ముడు ఎట్లా పోవాలంటే అన్న నిచ్చెన ఉందని చెప్పాడు నేను ఈ నిచ్చెన కూడా చూసుకోలేదు జస్ట్ అయితే గిన్నె సిద్ధించుకోలేదు ఆయన అడగాల వస్తున్నా అటే డిపార్ట్మెంట్ అంట అన్నది ఆయన అడుగు చెప్తాడు అని అంటున్నా ఎందుకైనా మంచిది అడుగుదాం మనకు కావాల్సింది ఏంది ఇన్ఫర్మేషన్ నీకు ఇది ప్లాట్ఫామ్ చూస్తే కదా బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ మన సిద్దిపేట రైల్వే స్టేషన్ది రైల్వే స్టేషన్ బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడున్నాడు అన్నీ ఇది సింగిల్ ట్రాక్ ఇది ఇది ఫస్ట్ ట్రాక్ లూప్ 1 ఇది ఓకే ఇది ఒకటి మెయిన్ లైన్ తర్వాత లూప్ 2 లూప్ 3 అది ట్రాక్స్ చూసింది కదా ఇదే ప్లాట్ఫామ్ దానికి దీనికి జాయింట్ అవుతుంది ఓకే ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ ముందు ఉన్నాం ఇది సేమ్ ఇది వచ్చి లూప్ 1 లూప్ 2 మిడిల్ మెయిన్ లైన్ ఇది అంటే అన్న వాళ్ళు చెప్పారు కదా నేను చెప్తాను లూప్ 1 లూప్ 2 ఇప్పటి వరకు నేను ఇప్పుడే ఏంటన్నా ఫస్ట్ అది థర్డ్ గూడ్స్ ప్లాట్ఫామ్ అండర్ పాస్కి రేపు బిల్డింగ్ ప్రస్తుతానికి అండర్ పాస్ దగ్గర ఉన్నాం మేడం అండర్ పాస్ ఈ అండర్ పాస్ పైన మొత్తం రేకులతో కవర్ చేసేసినా ఓకేనా పక్కనే రైల్వే స్టేషన్ తర్వాత ఇది అండర్ పాస్ ఇది వచ్చి పోర్ట్ గూడ్స్ ట్రాక్ ఇది ఓకే ఎట్లా ఉంది నైస్ కదా తర్వాత మనం అటు వెళ్దాం అనుకున్నాం కదా అటు కూడా వెళ్ళిపోదాం మీకు బలాస్ట్ ఓకే అదంతా అందుకని పెద్ద పెద్ద ఉంది మొత్తం రాయి అంతా ఈ నుంచి ఇంతవరకు స్టెప్స్ ఇవ్వండి మెయిన్ అండర్ పాస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంది కదా ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఇక్కడ ఓన్లీ ప్యాసింజర్స్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఓన్లీ ప్యాసింజర్స్ ఎక్కడ దిగిన తర్వాత మనకి ప్యాసింజర్స్ కింద నుంచి వెళ్ళిపోవాలన్నట్టు స్టేషన్ దగ్గరికి ఇప్పుడు అండర్ పాస్ ఉంది కదా అండర్ పాస్ ముందుకు వెళ్ళేసి అటు నుంచి మనం స్టేషన్ ముందుకు వెళ్ళేసి రైట్ మనం ఇక్కడ వెళ్ళిపోవాలి అంటే అట్లా ఉంటుంది దీని ప్రాసెస్ అంతా అందుగురించి అనే ప్లాట్ఫామ్ మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ స్టేషన్ ముందు వచ్చేసి చిన్నగా అయిపోయింది చిన్నగా అనిపించేది మెయిన్ రీజన్ దానికోసమే లేకపోతే అండర్ పాస్ రాకపోతే ఒక లెవెల్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది దానికి కారణం అండర్ పాస్ ఇది ఈ ఏరియా ఉంది అంటే ఇది వాకింగ్ వాకింగ్ ఒకటేనా లేకపోతే ఇట్లా వెహికల్స్ వెళ్తాయి ఎగ్జిటింగ్ ఇది ఓకే
ఎగ్జిట్ అయిపోవడానికి. ఓకే ఓకే అది రైట్ ఇందాక ట్రాక్ పైన పెద్ద పెద్ద ట్రాక్స్ మనం చూసినాం. దాని కింద వేసుకున్న కంకర అని బల్లాస్ట్ అంటారు అంట. బల్లాస్ట్ పెయిట్ బాగుంటుంది. కంకర కంకర అనే బదులు కంకరలోనే అనే బదులు డైరెక్ట్ మీరు ఆ పేరుతో పిలవండి అని చెప్పేసి అంటున్నాడు. బల్లాస్ట్ అంటారంట. అది మన ఆదిలాబాద్ డిస్టిక్లో బల్లాస్ట్ టేక్ ఉన్నట్టు పేరు అంటే ఒక్క విధానికి ఒక పేరు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. మనకి ఏమో తెలియదు అని తెలిసినంత వరకు అయితే చెప్పుకుంటున్నాం కదా. సరే వెళ్తాం ఇక సైడ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది చూస్తుంది కదా. ఓకే తొందరగా వెళ్దాం కదా. ఫస్ట్ చిన్న చిన్న ప్రాంతనే పెద్ద కాక ముందుకే వెళ్ళిపోదాం కదా. గ్యాంగ్ అంతా వెళ్ళిపోతుంది మనం. బాయ్ బాయ్ బాయ్. అయిపోయింది మన గోయింగ్. ఫస్ట్ టైంకి వచ్చేసి మనం స్టేషన్ నుంచి ఇటు వచ్చినాం. ఏది మనం ఇంతకుముందు ట్రాక్ తీసుకున్నాం కదా ఆడికి వచ్చేసాం. ఫస్ట్ టైంకి ఎంతవరకు అయినా సరే చూపించాం. ఇటు ఒక ట్రాక్ కంప్లీట్ అయిపోయింది. ఇది హాఫ్ వర్క్ అయిపోయింది. మరి ఇక్కడ ఎందుకు ఆపేయడో తెలియదు. అవి ఇవి రెండు జాయింట్ చేసుకుంటారు కావచ్చు. అందు గురించి అనే ఆపేరా మరి ఇట్లా చూడొచ్చు. ట్రాక్ చాలా పెద్దగానే వచ్చింది. కాకపోతే వర్క్ అనేది ఆగిపోయింది ఎందుకు తెలియదు. ఇది ఒకటి ఇది లైట్ మీలో అది ఆపేరు. మీలో ఒకటి ఉంది అది ఒక ట్రాక్ ఉంది అది ఆపేరు. తర్వాత ఇది ఇవి రెండు ఇక్కడికి వచ్చాయి. మిడిల్ మన ఒకటి ఆఫీస్ ఇక్కడ ట్రాక్ వస్తున్నట్టుంది. ఇంకొక లైన్ వస్తుంది. ఇది ఒకటి ఆఫీస్ మొత్తానికైతే ప్రస్తుతానికి ఇంతవరకు వచ్చాము. ఇక్కడ వరకు అయితే ఆగిపోయింది. అంటే ఎట్లా అట్లా అంటే కొంచెమే కొంచెం పెరిగింది. ఎక్కువ అంటే ఎక్కువేం పెరగలేదు. జస్ట్ కొంచెం పెరిగింది. మరి ఎందుకు ఆపారో తెలియదు. నిజంగా ట్రాక్స్ వచ్చేసి మనం స్టార్టింగ్లో చూసుకున్న ట్రాక్స్ వచ్చేసి ఇక్కడ ఆగిపోయింది. ఇంకనే తెలియదు. అది కూడా కంప్లీట్ చేసుకుంటారు కావచ్చు. ఏమన్నా వీళ్ళకి తొందరగా అయిపోతుంది కదా వాళ్ళు. కాకపోతే అక్కడ స్టార్ట్ చేసుకున్నారు. ఏది మన సిరిసిల్ల ఆటో ఆరు గుడిసెలు ట్రాక్ స్టార్ట్ చేసుకున్నారు. ప్రస్తుతానికి సిద్దిపేట రైల్వే ట్రాక్కి ఇంతవరకే వచ్చాయి. అంతవరకు వచ్చేసి మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ ట్రాక్ వరకు ఎన్ని కిలోమీటర్లు లేదు. జస్ట్ ఓన్లీ ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. దాదాపు అంతా కంప్లీట్ అయిపోయింది. ట్రాక్స్ మన అన్ని చోట్లకి వచ్చేసాం. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ బ్రిడ్జెస్ ఏవైతే కన్స్ట్రక్షన్ లాగిపోయి అక్కడ వరకు ఎండ్ చేసుకున్నాం. అంటే అది కంప్లీట్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ట్రాక్ తీసేసుకుంటారు కాబట్టి ఆ ఒక్క ప్లేస్లో ఆపుకుంటారు తప్ప మిగతా అన్ని అంటే స్టేషన్ వరకు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. మన మిట్టపల్లి దాకా మీరు చూసారు లైన్ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. ఏమున్నా మనకి నర్సపూర్ విలేజ్లో పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా. అది కంప్లీట్ అయిన తర్వాత దానిపై నుంచి ఒక ట్రాక్ వస్తుంది. దానిపై నుచ్చి ట్రాక్ అది కూడా పెట్టింగ్ ఉంది. ఏమన్నా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది మిగిలింది. మిగిలిన ట్రాక్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. దుద్దర్ నుంచి ఇక్కడ ఉంటుంది. దుద్దర్ నుంచి కంప్లీట్ అయిపోయింది కాబట్టి దుద్దర్ నుంచి సిద్దిపేట వరకు 1 కిలోమీటర్ మిగిలింది. ఏమన్నా మనకి లోకల్ ఇవన్నీ స్టేషన్ దగ్గర అంతా కంప్లీట్ చేసుకుని అవన్నీ ఆ లోపల అది కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ట్రాక్స్ మాత్రం ఇంతవరకు వచ్చింది. ఓకే ఎలా ఉంది వీడియో నచ్చిందా? నచ్చింది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రో అన్న ప్రతి ఒక్కరికి. అంటే మిగతా వాళ్ళందరికీ అందరూ మీ ప్రేమతోనే నాకు కామెంట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ.